ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బిజీ లైఫ్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని పరిశుద్ధ గ్రంథమును చదవాలి అనుకొని సమయం లేక పరిశుద్ధ గ్రంథమును చదవలేకపోతున్నారు చాలామంది. అటువంటి వారి కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈజీ బైబిల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతిరోజు ఒక అంశం గురించి వివరించడం జరుగుతుంది. మీరు మా వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియోలు మీ మెయిల్కి వస్తాయి. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం యాకోబు దేవునితో పోరాటం. దేవునితో పోరాటం. అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు. ఆ మనిషి యాకోబును ఓడించలేనట్టు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలు కీలు జారిపోయింది. అప్పుడు ఆ మనిషి, నన్ను వెళ్ళనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు అని యాకోబుతో అన్నాడు. కానీ యాకోబు, నేను నిన్ను వెళ్ళనియ్యను, నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే అన్నాడు. నీ పేరేమిటి? ఆ మనిషి అడిగాడు. నా పేరు యాకోబు అన్నాడు యాకోబు. అప్పుడు, నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, ఇప్పుడు నీ పేరు ఇస్రాయేలు. దేవునితోనూ మనుషులతోనూ నీవు పోరాడి ఓడిపోలేదు కనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను అన్నాడు ఆ మనిషి. అప్పుడు యాకోబు, దయచేసి నీ పేరేమిటో చెప్పు అని అడిగాడు. అయితే ఆ మనిషి, నీవు నా పేరెందుకు అడగాలి అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు. అందుచేత ఆ స్థలానికి పెనుయేలు అని యాకోబు పేరు పెట్టాడు. ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను, అయినప్పటికీ నా ప్రాణం దక్కింది అన్నాడు యాకోబు. అతడు పెనుయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతున్నాడు. అందుచేత తొడ గూటి మీద ఉన్న ఖండరమును ఇస్రాయేలీయులు ఈ రోజు వరకు తినరు, ఎందుకంటే అక్కడ యాకోబుకు దెబ్బ తగిలింది. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.